నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కృష్ణాష్టమి రోజున స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఈరోజు కృష్ణుడికి ఏది సమర్పిస్తే మనకి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, అసలు కృష్ణాష్టమి ఏ రోజు వచ్చింది, స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూజా విధానం కూడా చాలా సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయండి. మామూలుగా అయితే మనకి ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేవి మన వైపు కొంచెం తక్కువగానే జరుపుకుంటామండి, అదే నార్త్ వైపు అయితే చాలా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు అనేవి జరుపుకుంటారండి. ఎందుకంటే ఆ కృష్ణుడు లీలలు అలాంటివి. ఈ రోజున ఆ కృష్ణయ్యను పూజించడం వలన కటిక పేదవాడు కూడా శ్రీమంతుడవుతాడు. ఈ రోజున ఈ చిన్న కన్నయ్యను పూజించడం వలన సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందండి, అలాగే వివాహం కాలేనటువంటి వారికి కూడా వెంటనే వివాహం కుదురుతుంది. ఆ కృష్ణయ్య లీలతో మనల్ని ఒక మంచి దారిలోకి తీసుకుని వెళ్ళి మనకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడండి. అందుకని ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ కృష్ణయ్యను పూజించి ఆ వేణుమాధవుడి కటాక్షం వలన మీకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. మనకి ఈ 2024 సంవత్సరంలో కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీన సోమవారం వచ్చిందండి. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అని అంటే, ఆ శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణుడి అవతారం. ఆ శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రాన కంసుడి చెరసాలలో జన్మిస్తాడు. అంటే ఈరోజే శ్రీకృష్ణుడు పుట్టినరోజు. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టిన రోజునే కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటాము. అందుకని ఈ రోజుని కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి, రోహిణి, ఒట్ల పండగ, ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే స్వామివారికి ఏ సమయంలో పూజ చేయాలి అనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే ఆ కృష్ణయ్యని మనం ఏ విధంగా పూజించాలి అనేది తెలుసుకుందాం. కృష్ణాష్టమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోండి. మన పిల్లలు పుట్టినరోజు అయితే మనం ఎంత ఘనంగా జరుపుకుంటామో అలానే ఆ చిన్న కన్నయ్య పుట్టినరోజును కూడా మనం అలానే జరుపుకోవాలండి. అయితే స్వామివారికి చేసే పూజ మనం పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే నా దగ్గర ఉన్న ఈ చిన్న కన్నయ్యను కూడా ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకున్నాను. పూజా పీఠం పైన కూడా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన నెమలి పింఛం యొక్క నెమలిని కూడా నేను ఈ విధంగా అందంగా పెట్టుకున్నాను. అలాగే ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ చిన్న కన్నయ్య ప్రతి ఒక్కరి ఇంట్లోకి రావాలని ఆ చిన్న కన్నయ్య పాదాలని ఇంటి బయట నుండి ఇంటి లోపలికి వేసుకుంటారండి. అలాగే పూజ దగ్గర కూడా ఆ చిన్న కన్నయ్య పాదాలు వేసుకుంటే చాలా చాలా మంచిది. అయితే నేను ఇక్కడ పూజలో ఉపయోగించిన సామాగ్రి అన్నీ కూడా నేను ఇంతకుముందే మీకు వీడియో చేసి పెట్టానండి. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు అన్నీ కూడా బాగా నచ్చుతాయి. నేనైతే స్వామివారికి పూజ చేయడం కోసం ఈ విధంగా పీఠాన్ని అయితే అందంగా అలంకరించేసుకున్నానండి. ఇంకా తర్వాత పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా అయితే ఒక గుప్పిడి బియ్యాన్ని నేను ఇలా పీఠం పైన వేసుకుంటున్నానండి. దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచి ఇప్పుడు దీనిపైన స్వామివారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలండి. అయితే నా దగ్గర కృష్ణయ్య రాధ విగ్రహం అయితే ఉందండి, ఇదైతే నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇలాంటివి ఏవైనా కృష్ణయ్య విగ్రహాలు అవి ఉంటే పూజలో పెట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదండి, స్వామివారి ఫోటో ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. మా దగ్గర కృష్ణుడి తాలూకువి ఏమి కూడా లేవండి అని అనుకుంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైనా వేణువుని తీసుకొని వచ్చి పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నా సరే చాలా మంచిదండి. కృష్ణయ్య తాలిక ప్రతిమ కానీ విగ్రహం కానీ లేదంటే ఆ చిన్న కన్నయ్య బొమ్మలు కానీ ఇలా ఏదో ఒకటి మన ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదండి. ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి పూజలో పెట్టుకోండి. కృష్ణయ్య విగ్రహమే కాదండి, గోపికలు బొమ్మలు ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే ఆవు దూడ బొమ్మలు కానీ విగ్రహాలు కానీ ఉంటే అవి కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఆవులంటే చాలా ఇష్టం అండి. ఆ శ్రీకృష్ణ భగవానుడు గోవుల కాపరిగా కూడా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకా ఈ రోజున ఆ శ్రీకృష్ణ భగవానుడికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిదండి. ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వడం లేదు, పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి అని అనుకునేవారు ఈ రోజున ఆ శ్రీకృష్ణ భగవానుడికి తులసి మాలను సమర్పిస్తే వెంటనే వివాహం కుదురుతుందని అంటారండి. అందుకని తప్పకుండా ఈ రోజున మీ ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుడికి కానీ లేదంటే గుళ్ళో ఉన్న స్వామివారికి కానీ తప్పకుండా
తులసిమాలను అయితే సమర్పించండి. తులసిమాలతో పాటుగా స్వామివారికి పువ్వుల దండలతో, ముత్యాల దండలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా ఈ రోజున చిన్న కన్నయ్యకి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. స్వామివారికి అభిషేకం చేయడం కోసమని నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇంకా నేను మొన్న కృష్ణాష్టమి పూజా కిట్ అయితే తెప్పించుకున్నాను కదండి, ఆ కిట్లో ఉన్న సామాగ్రి నేను అన్నీ కూడా పూజలో వాడుతున్నాను. వెన్న తింటున్న ఈ చిన్న కన్నయ్యని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత ఆవు దూడ ఇలాంటి బొమ్మలు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. అలాగే ఆ స్వామివారు దొంగతనంగా వెన్నను కూడా తింటూ ఉండేవారు కదండి, అందుకని ఈ విధంగా కుండలో వెన్న ఉన్నట్టుగా డెకరేట్ చేసుకుంటున్నానండి. స్వామివారికి నైవేద్యంగా వెన్న కూడా పెట్టాలి, అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా పూజకి ఏమేమి సామాగ్రి పెట్టాలో అన్నీ కూడా పెట్టేసుకోండి. ఈరోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె అయినా సరే వాడచ్చు. అలాగే ఈ రోజున స్వామివారికి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. అసలు ఆ శ్రీకృష్ణ భగవాను ఎవరు పూజించాలనంటే, మహాభారతాన్ని ముందుండి నడిపించిన వాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. తన వేణుగానంతో మనకున్న కష్టాలన్నీ కూడా తీర్చే శక్తి ఒక్క ఆ శ్రీకృష్ణ భగవానుడికే ఉందండి. అందుకని ఆ మాధవుడిని ఎవరైనా సరే పూజించవచ్చండి. అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలనంటే, అష్టమి రోజున అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి కృష్ణయ్య జన్మించారు కాబట్టి అదే సమయానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ సమయంలో మాకు కుదరదండి అని అనుకునేవారు 12 గంటలకైనా సరే చేసుకోవచ్చు. లేదు అంటే సాయంత్రం వేళల్లో అంటే చీకటి పడిన తర్వాత అయినా సరే ఆ స్వామివారిని పూజించవచ్చండి. ఇవేమి మాకు కుదరవండి అని అనుకుంటే ఉదయం వేళల్లో అయినా సరే స్వామివారికి పూజ చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. నేనైతే స్వామివారి పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలి. ఏకాహారతతో కానీ అగరబత్తితో కానీ స్వామివారికి కుడివైపున ఉన్న దీపపు కుందను ముందుగా వెలిగించి మీరు ఎన్నైతే దీపాలు పెట్టుకున్నారో అన్నీ కూడా వెలిగించేసుకోండి. ఇలా వెలిగించుకున్న దీపపు కుందల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీరు వినాయకుడికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ వినాయకుడిని పెట్టుకోలేదు, మీరైతే తప్పకుండా వినాయకుడిని పెట్టుకొని ముందుగా ఆదిదేవుడైనటువంటి వినాయకుడిని పూజించిన తర్వాతే ఆ చిన్న కన్నయ్యకి పూజనైతే చేసుకోండి. ఇలా చిన్న కన్నయ్య మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. ఆ గోపాలుడి దగ్గర కొద్దిగా పువ్వులు అలాగే తులసి దళాలు ఉంచి స్వామివారికి చందనం కుంకుమలతో బొట్టు పెట్టి అభిషేకం అయితే చేయండి. ఈ రోజున కన్నయ్యకి పంచామృతాలతో అభిషేకం చేసిన, పాలతో అభిషేకం చేసిన, లేదంటే తులసి దళాలు ఉంచినటువంటి నీటితో అభిషేకం చేసిన చాలా చాలా మంచిదండి. అయితే మనం ఇక్కడ చిన్న గోపాలుడికి అభిషేకం చేస్తున్నాం కాబట్టి మరీ అంత చల్లని నీటితో కాకుండా గోరువెచ్చిన నీటితో స్వామివారికి అభిషేకం చేయాలండి. ఎందుకంటే ఆ స్వామివారు అప్పుడే పుట్టిన పిల్లవాడు కాబట్టి అందుకని గోరువెచ్చిన నీటితో మాత్రమే స్వామివారికి స్నానం చేయించాలి. ఇంకా పంచామృతాలు అవి కూడా వేడి చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు, అవేమీ అవసరం లేదండి. ఇలా మీ దగ్గరున్న వాటితో స్వామివారికి అభిషేకం అయితే పూర్తి చేయండి. అభిషేకం చేసేటప్పుడు ఓం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అభిషేకం అయితే చేయండి. ఇలా కృష్ణాయ విగ్రహం మీ దగ్గర ఉన్నట్లయితే అభిషేకం అయితే చేయండి. ఒకవేళ మీరు ఫోటో పెట్టుకున్నట్లయితే అభిషేకం ఏమీ చేయనవసరం లేదు, మామూలుగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అభిషేకం పూర్తయిన తర్వాత ఆ చిన్న కన్నయ్యకి ధూపం చూపించి హారతిని కూడా ఇచ్చి మళ్ళా ఆ చిన్న కన్నయ్యని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసినటువంటి ఈ ద్రవ్యాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి మిగిలింది ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న ఉయ్యాల తీసుకున్నానండి. చిన్న పిల్లల్ని ఉయ్యాలలోనే కదా మనం పడుకో పెడతాము, అలాగే ఈ రోజున ఆ చిన్న కన్నయ్యని కూడా ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చాలి. ఇలాంటి ఉయ్యాలలు ఏమైనా సరే ఉంటే పూజలో పెట్టుకొని స్వామివారిని ఉయ్యాల్లో పెట్టుకోండి. లేదు అంటే మామూలుగా ఆ చిన్న కన్నయ్యని నేరుగా పెట్టేసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. నేనైతే ఈ చిన్న కన్నయ్యని ఇలా ఉయ్యాల్లో వేసుకుంటున్నానండి, అలాగే నా దగ్గర ఉన్న ముత్యాల దండలతో ఆ చిన్న కన్నయ్యని అందంగా అలంకరిస్తున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి ఆ కృష్ణయ్యకి ఆహ్వానం పలకండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని చెప్పుకుంటూ ఆ కృష్ణయ్యకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి.
ఇప్పుడు ఆ కృష్ణయ్య అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ, స్తోత్రాలు కానీ, కృష్ణయ్య లీలలు కానీ, మహాభారతం, భాగవతం ఇలాంటివి ఏవైనా సరే మీకు వచ్చినట్లయితే అన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో కానీ, పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ పూజనైతే చేసుకోండి. ఇవేమీ మేము చదవలేమండి, మాకు అంత టైం లేదు, మాకు కుదరదు అని అనుకునేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః లేదా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాలని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. లేదంటే ఆ స్వామివారి నామాన్ని జపించినా చాలండి. శ్రీకృష్ణ అనే నామాన్ని స్మరించినంత మాత్రమే జన్మ జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలై అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని మనకి పురాణాలు తెలుపుతున్నాయండి. ఇంకా ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు కదంబ పుష్పాలు, సన్నజాజులు, పొన్న పువ్వులు, పారిజాత పుష్పాలు ఇవి మీకు దొరికినట్లయితే ఈ పువ్వులతో ఈ రోజున స్వామివారిని పూజించండి. లేదంటే మీకు దొరికిన పువ్వులతో స్వామివారిని పూజించవచ్చు. ఈ కృష్ణాష్టమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఆ శ్రీకృష్ణుని పూజించడం వలన మన మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారు తప్పకుండా నెరవేర్చుతారు. ఈ రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు మరుసటి రోజు నవమి గడియల్లో ఈ ఉపవాస దీక్ష అనేది విరమించాలి. ఒకవేళ ఈరోజు ఉపవాసం ఉండలేమని అనుకునేవారు ఒంటిపూట భోజనం చేసి స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఈ రోజున ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన వేణువుని సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. ఈ వేణుగానంతో ఆ శ్రీకృష్ణుడు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అంత శక్తి ఈ వేణువుకుందండి. అందుకని ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన ఈ వేణువుని ఈ రోజున స్వామివారికి సమర్పిస్తే మనకి ఇష్టమైనవన్నీ కూడా ఆ స్వామివారు నెరవేర్చుతారు. ఇలా వేణువుని పూజలో పెట్టి స్వామివారికి స్వీకరించి తండ్రి అని చెప్పుకొని ఆ వేణువు పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు పువ్వులు అన్నీ వేస్తూ పూజనైతే చేయాలి. ఆ శ్రీకృష్ణుడికి మొట్టమొదటిసారిగా లోక కళ్యాణం కోసం, అలాగే శత్రువుల్ని సంహరించడం కోసం శివయ్య ఈ వేణువుని కృష్ణుడికి బహూకరించారని మనకి పురాణాలు తెలుపుతున్నాయండి. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు వేణుమాధవుడు, మురళీధరుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అందుకని ఈ రోజున తప్పకుండా ఆ స్వామివారికి ఇష్టమైన వేణువుని సమర్పించండి. అయితే ఇది చెక్కతో తయారు చేసినటువంటి వేణువు కానీ, లేదంటే వెండితో తయారు చేసినటువంటి వేణువుని కానీ సమర్పించాలి. పూజ అంతా అయిన తర్వాత ఈ వేణువుని ఏం చేయాలి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ వేణువుని మనం శ్రీకృష్ణ పరంధాముడి స్వరూపంగా భావిస్తామండి. అందుకనే దీన్ని మీరు పూజా మందిరంలో నిత్యం పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. లేదంటే మీకు వ్యాపార స్థలాలు ఉన్నట్లయితే వ్యాపార స్థలంలో ఉన్న పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే బీరువాలో మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో అయినా సరే ఈ వేణువుని ఉంచుకోవచ్చు. ఆ వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని మనకి పండితులు చెప్తున్నారండి. అందుకని ఇలాంటి ఒక్క వేణువు తెచ్చుకొని మీరు పూజలు పెట్టుకొని పూజ చేసుకున్నా సరిపోతుందండి. ఇలా చేయడం వలన ఆ వేణుమాధవుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు ఆ చిన్న కన్నయ్యకి నైవేద్యాలు నివేదన చేయాలి. ఈ రోజున ఆ చిన్న గోపాలుడికి 56 రకాల నైవేద్యాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం నివేదన చేస్తారండి. అయితే మనం ఇళ్లలో అన్ని రకాల వంటలు చేయలేం కాబట్టి మీకు ఎన్ని వీలైతే అన్ని చేసి స్వామివారికి నివేదన చేయవచ్చు. ఈరోజే ఆ కృష్ణయ్య జన్మించారు కాబట్టి చిన్న పిల్లడు రూపంలో మనం ఆ శ్రీకృష్ణుని పూజిస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలకి ఇష్టమైన పిండి వంటలు, స్నాక్స్ లాంటివి నైవేద్యంగా నివేదన చేయాలండి. మీకు ఏది వస్తే అవి చేసి పెట్టచ్చండి. అయితే వాటన్నిటితో పాటుగా ఈ రోజున శ్రీకృష్ణుడికి తప్పకుండా నివేదన చేయవలసిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఇవైతే తప్పకుండా ఈ రోజున స్వామివారికి నివేదన చేయండి. ముందుగా స్వామివారికి పాలను నైవేద్యంగా నివేదన చేయాలండి. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు ఈరోజే జన్మించారు కాబట్టి మనం చిన్నపిల్లలకి పాలను మాత్రమే పడతాం కాబట్టి తప్పకుండా పాలునైతే నైవేద్యంగా నివేదన చేయాలి. ఇంకా తర్వాత దీనికోసం ఆ స్వామివారు దొంగతనం కూడా చేశారండి, అదే వెన్న. స్వామివారికి వెన్న అంటే చాలా ఇష్టమండి. అందుకని తప్పకుండా వెన్ననైతే నైవేద్యంగా నివేదన చేయండి. అయితే ఈ వెన్న పెట్టేటప్పుడు ఈ వెన్నలో బెల్లం పౌడర్ కానీ, పటికే బెల్లం పౌడర్ కానీ వేసి కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టాలండి. స్వామివారికే కాదండి, మనం చిన్నపిల్లలకి ఎవరికైనా సరే వెన్న పెట్టేటప్పుడు ఈ విధంగానే పెట్టాలి. వీటితో పాటుగా పెరుగు, మేకడ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే అవన్నీ కూడా పెట్టచ్చండి. ఇవేమీ మేము పెట్టలేమండని అనుకునేవారు కనీసం అటుకులు బెల్లమైనా సరే ఈ రోజున ఆ స్వామివారికి సమర్పిస్తే ఆ స్వామివారు ఎంత సంతోషించి మనకి అష్టైశ్వర్యాలు చేకూర్చుతారండి. ఎందుకంటే తన ప్రాణ స్నేహితుడైనటువంటి కుచేలుడు కృష్ణుడికి అటుకులు బెల్లాన్ని ఇస్తాడు. అది తీసుకున్న కృష్ణుడు కుచేలుడికి సర్వం ప్రసాదిస్తాడు.
చేస్తారండి. అందుకనే ఈ రోజున ఎవరైతే ఆ శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లాన్ని సమర్పిస్తారో వారికి ఆ స్వామివారు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. ఇంకా వీటితో పాటుగా పానకం, వడపప్పు, అలాగే స్వీట్స్, పళ్ళు ఇవన్నీ కూడా సమర్పించవచ్చండి. అయితే ఇలా పెట్టిన ఈ నైవేద్యాలు మనం స్వామివారికి తినిపించాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది చిన్న గోపాలుడు కాబట్టి మనం చిన్నపిల్లలకి ఏ విధంగా తినిపిస్తామో అలానే ఈ చిన్న కన్నయ్యకి కూడా ఈ రోజున మనం యశోదలా మారి తినిపించాలండి. ముందుగా వచ్చేసి స్వామివారికి స్వీట్స్ ఏదైనా ఉంటే తినిపించండి. ఆ తర్వాత ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన వెన్న కూడా నోటి దగ్గర కొంచెం అంటించి తర్వాత తీసేయండి. ఆ తర్వాత స్వామివారికి ఒక చిన్న స్పూన్తో పాలు కూడా అలానే పట్టండి. ఈ విధంగా స్వామివారికి నైవేద్యాలు తినిపించిన తర్వాత నీటితో అలాగే క్లాత్తో స్వామివారి నోటిని తుడవాలి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం వేసి కొబ్బరికాయను కూడా ఈ రోజున తప్పకుండా నివేదన చేయండి. అలాగే స్వామివారికి నీరాజనం సమర్పించండి. ఆ చిన్న గోపాలుడికి తగిలిన దిష్టంతా కూడా పోవాలని చెప్పుకుంటూ స్వామివారికి హారతినివ్వండి. ఆ తర్వాత ఆ చిన్న కన్నయ్య ఉన్న ఉయ్యాలని చిన్నగా ఊపుతూ ఆ చిన్న గోపాలకృష్ణుణ్ణి నిద్రపుచ్చాలి. సంతానం లేనటువంటి వారు ఈ రోజున చిన్న కన్నయ్య ఉన్న ఉయ్యాలని ఊపడం వలన వారికి సంతానం కలుగుతుందని అంటారండి. అందుకని ఈ రోజున తప్పకుండా భార్యాభర్తలిద్దరు కూడా చిన్న కన్నయ్య ఉయ్యాలనైతే ఊపండి. ఇలా ఊపుతూ మీకు వచ్చిన లాలిపాటలన్నీ కూడా పాడుతూ ఆ స్వామివారిని యశోదలా మారి ఆ చిన్న కన్నయ్యని నిద్రపుచ్చాలి. ఈ విధంగా చేయడం వలన తప్పకుండా సంతానం కలుగుతుందండి. సంతానం ఉన్నవారికి కూడా తమ పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, అలాగే వృద్ధిలోకి వస్తారు. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి రెండు చేతులతో స్వామివారికి నమస్కారం చేసి మీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని మీకేం కావాలో ఆ స్వామివారికి తెలియజేయండి. తప్పకుండా ఆ స్వామివారు మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుతారు. అలాగే మీకు దగ్గరలో గోమాత కానీ లేదంటే గోశాలకి వెళ్ళైనా సరే ఈ రోజున గోమాతకి పచ్చగడ్డిని తినిపించడం వలన మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఈ రోజున నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదండి. ఈరోజు చిన్నపిల్లలు ఉన్న వారందరూ కూడా తమ పిల్లల్ని కృష్ణుడు అలాగే గోపికల వలె తయారు చేసి ఆ శ్రీకృష్ణుడే మా ఇంట్లోకి వచ్చాడని ఎంతో సంతోషించి మురిసిపోతారు. ఇంకా ఈరోజు స్వామివారికి పీఠం వేసి పూజ చేసిన వారు నెక్స్ట్ డే మంగళవారం వచ్చింది కాబట్టి కదపకూడదండి. మళ్ళీ బుధవారమే స్వామివారి పీఠాన్ని కదపాలి. ఇంకా పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇలాంటివి ఏమీ వర్తించవు. ఈ విధంగా కృష్ణాష్టమి రోజున ఎవరైతే ఆ శ్రీకృష్ణ పరందాముణ్ణి పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని, సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. ఒకవేళ ఇంట్లో స్వామివారికి పూజ చేసుకోలేని వారు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకున్న వారికి వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ విధంగా కృష్ణాష్టమి రోజున స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.